మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హైదరాబాద్ లోని విద్యాశాఖ ఆర్జేడి కార్యాలయంలో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. 80,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏడీ సూపరింటెండెంట్ ఆర్జేడి పిఏ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. సిబిఎస్ఈ పాఠశాలకు అనుమతి ఇవ్వడం కోసం వీరు లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది. పక్కా సమాచారంతో అధికారులను పట్టుకున్న ఏసీబీ కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్జేడి విజయలక్ష్మిని ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఆమెను మరోసారి విచారించాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.